Ropes Organization, Folk Art Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Dhanasekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. Previous video lo manam one mark questions gurinchi discuss chestunnam. Ade vidhanga previous video lo 2 marks, ippudu 4 marks questions gurinchi aithe discuss cheddam. 4 marks questions 21st question nunchi 28th question varakaithe ivadam jarugutundi. ఆ 21st నుంచి 28th క్వశ్చన్స్ వరకు ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ ఛాయిస్ అనేది ఉండదన్నమాట. ఆల్ క్వశ్చన్స్ యు ఆల్ హ్యావ్ టు రైట్. ఈ మోడల్ క్వశ్చన్స్లో 21st క్వశ్చన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను హౌ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన పాలినోమియల్ ఇస్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోవాలి. అంటే దిస్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ స్టెప్, లిజన్ ఆల్ ఆఫ్ యూ, ఫస్ట్ స్టెప్ గివెన్ పాలినోమియల్ P of x is equals to x square minus 5x plus 6. Chudagane, which type of polynomial this is? Quadratic polynomial. So compare with the, compare with the ax square plus bx plus c. So ax square, coefficient of x square, that is a, a వచ్చి 1 అవుతుంది. b is equals to bx minus 5x, b is equals to minus 5 and c is equals to plus 6 అవుతుంది. ఓకే, నౌ హౌ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఫర్ ఎనీ పాలినోమియల్ కన్సిడర్ లెట్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. తర్వాత ఏమరా అంటే మనము ఏ ఇంటూ సి, ఏ ప్లస్ 1 ఇంటూ ప్లస్ 6, ఏ ఇంటూ సి దట్ ఈజ్ ప్లస్ 6. 6కి రెండు ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, మల్టిప్లై చేస్తేనేమో ప్లస్ 6 రావాలి, యాడ్ చేస్తేనేమో బి వాల్యూ మైనస్ 5 రావాలి. ఓకేనా? సో 6 వన్స్ ఆర్ 6 తీసుకుందాము, మైనస్ 6 ప్లస్ 1 అని తీసుకున్నట్లయితే, సో మైనస్ సిక్స్ అండ్ ప్లస్ 1 మైనస్ 5 అవుతుంది. అండ్ మైనస్ 6 ప్లస్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు మైనస్ 6 అని రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు సాటిస్ఫై కాదు. కాదు అన్నప్పుడు మనము ఇంకొక వాల్యూ తీసుకోవాలి, దట్ ఈజ్ 2 3, మైనస్ 2 మైనస్ 3 తీసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 ఆర్ 6, మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 అవుతుంది. కాబట్టి మైనస్ 6 ప్లస్ 1 తీసుకోకూడదు, మైనస్ 2 మైనస్ 3 తీసుకోవాలి. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ని మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ని కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ 2. ఇక్కడ మీరు గమనించినట్లయితే థర్డ్ టర్మ్లో మైనస్ ఉన్నప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం లేదండి, థర్డ్ టర్మ్లో మైనస్ ఉంటే మైనస్ని కూడా కామన్ తీయాలి. మైనస్ని కామన్ తీసినట్లయితే నెక్స్ట్ వచ్చేటటువంటి 2 టర్మ్స్లో ఉండేటటువంటి సింబల్స్ మారుతాయి. అంటే ప్లస్ బికమ్స్ మైనస్ అండ్ మైనస్ బికమ్స్ ప్లస్. మైనస్తో పాటు ఇంక దేన్ని కామన్ తీయచ్చు, సో 3 6. సో 3 ఇంటూ ఎక్స్, ఈ 6ని 3 ఇంటూ 2 అని రాయొచ్చు. దేర్ ఫోర్ రెండిట్లోనూ 3 కామన్గా ఉంది కాబట్టి, సో ఎక్స్ మైనస్ని కామన్ తీసాం కాబట్టి ప్లస్ కూడా మైనస్ అవుతుంది. సో 3 2 ఆర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. నౌ వాట్ ఈస్ కామన్, ఎక్స్ మైనస్ 2 ఈజ్ కామన్. ఎక్స్ మైనస్ 2ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏమని రాయొచ్చు,
x minus 2 equals to 0 or x minus 3 equals to 0, that is x equal to 2 or x equals to 3. So x values 2 vachayi kada, 2 and 3. Therefore final answer em rasamu ante plus 2 and plus 3 are zeros of given polynomial p of x ani raste saripothundi. Okay, next question number 22. For what value of k that the linear equation have no solution? Okay, ee rendu ikkada k value aithe meer find out cheyali. Ee rendu linear equations no solution annadu. No solution ante enti? Parallel lines, rendu lines intersect chesukonappudu vaatiki common solution anedi exist kaadu. So no solution ani cheppina, parallel lines ani cheppina, both are same. So these two equations have no solution, or the lines represented by these two equations have parallel lines ani cheppina sare maraku parallel lines condition aithe manam teeskovali. First of all ichinatvanti two equations, that is 2x plus 3y is equals to 4. First equation is 2x plus 3y is equals to 4. 2x plus 3y is equals to 4. And second equation is kx plus 2y is equals to 5. Ila ivvadam jarigindi. First equation ni manam a1x plus b1y plus c1 equal to 0 to compare chestam. Second equation ni a2x plus b2y plus c2 tho aithe కంపేర్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ని ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై ప్లస్ సి వన్తో కంపేర్ చేద్దాం. ఏ వన్ ప్లేస్లో 2 వస్తుంది, బీ వన్ ప్లేస్లో 3 వస్తుంది, సి వన్ ప్లేస్లో అయితే మనకి 4 వస్తుంది. సో ఏ వన్ ఈక్వల్ టు 2, బీ వన్ ఈక్వల్ టు 3, సి వన్ ఈక్వల్ టు 4. అండ్ కంపేర్ ద సెకండ్ ఈక్వేషన్ విత్ ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ. సో ఏ టూ ప్లేస్లో ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు కే అండ్ బీ టూ ఈజ్ ఈక్వల్స్ టు 2, C2 is equals to 5 అయితే రావడం జరిగింది. వాడు క్వశ్చన్లో మనకి ఏ కండిషన్ ఇచ్చారంటే క్వశ్చన్లో ఏ వన్ బై ఏ టూ, సో ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్ ఆర్ ప్యారలల్ లైన్స్, ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్. సో అందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, సో ఈక్వాలిటీ కండిషన్ వరకే మనం తీసుకుందాము. ఏ వన్ బై ఏ టూ, దట్ ఈస్ 2 by k is equals to b1 by b2 is equals to 3 by 2. Okay, cross multiplication chesinatlayite 3k is equals to 2 2s are 4. Okay, therefore k is equals to 4 by 3. So this is the answer for question number 22. Next question number 23 gamaninchandi. Find the centroid of a triangle formed by A 2, 3, B 5, minus 4, C minus 1, 7. Okay? So centroid of the triangle ni find out cheyali. Centroid of the triangle ki related question manam already previous video lo discuss chesukunnam kabatti meeru aa question ni ok sari observe cheyandi. Ade question model lo ee question aithe meeru solve cheyochu. Next question number 24. Prove that the tangents drawn from an exterior point to a circle are equal in length. So question osari jagrataga gamaninchandi. Prove that the tangents drawn from an exterior point to a circle are equal in length. So deeni meaning em ra ante oka circle ki vachinatvanti oka exterior point nunchi draw chesinatvanti rendu tangents lengths equal ga untayi ani manamu ప్రూవ్ చేయాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హ్యావ్ టు డ్రా ఏ సర్కిల్ అండ్ P ఈజ్ ఎన్ ఎక్స్టీరియర్ పాయింట్. ఓకే, P A is a tangent and P B is also a
tangent. O is the center of the circle and OB and OA are radius of the circle. We have to prove that. So PA equal to PB ani manamu prove cheyali. Okay, so join O and P. O ni P ni join chestam. మీకు అందరికీ తెలిసిన విషయం ఏమరా అంటే పిబి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓబి. ఎందుకంటే ట్యాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హియర్ ఆల్సో ట్యాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే 90 డిగ్రీస్ రావడం జరిగింది. ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఆ టూ ట్రయాంగిల్స్ని మనము కంపేర్ చేద్దాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఓఏపి మీన్స్ దిస్ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఓబిపి, ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏవేవి ఈక్వల్గా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఓఏపిలోను ఓబిపిలోను వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ కామన్ యాంగిల్, సారీ వన్ ఆఫ్ ద సైడ్ ఈజ్ కామన్ సైడ్, దట్ ఈస్ ఓపి. So OP, OAP లో OP అండ్ ఇన్ OBP ఈజ్ ఆల్సో OP. So OP ఈజ్ ఈక్వల్స్ టు OP. ఓకే, రీజన్ కామన్ సైడ్, కామన్ సైడ్, OP ఈజ్ ద కామన్ సైడ్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ OAP, యాంగిల్ OAP ఈజ్ 90 డిగ్రీస్, యాంగిల్ OAP. ఇన్ ట్రయాంగిల్ OBP, యాంగిల్ OBP, OB P is equals to, both are equals to 90 degrees. Okay, and in triangle OAP, OA is equals to, in triangle OBP, OB, OA equal to, OA equal to OB avutundi. Reason meek andruke telusu, OA and OB are radius of the circle. Okay na, radius is always equal in the entire region of the సర్కిల్. సో రీజన్ పక్కన రాయాలి రేడియై, రేడియస్కి ప్లూరల్ ఫామ్ రేడియై. ఓకే, దేర్ఫోర్ మీరు 9th క్లాస్లో చదివే ఉంటారు కాంగ్రూయెన్సీ రూల్స్. దేర్ కాంగ్రూయెన్సీ అంటే టూ ట్రయాంగిల్స్ ఆర్ ఆఫ్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉంటే అలాంటి ట్రయాంగిల్స్ని కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ అంటారు. దేర్ఫోర్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్సో కాంగ్రూయెంట్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏపి ఈజ్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగిల్ OBP. ఓకేనా, అండర్ విచ్ రూల్? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్ ఈక్వల్ అయింది. అండ్ ఓపి ఈజ్ ద హైపోటనస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్. సో హైపోటనస్ ఈక్వల్ అయింది. అదేవిధంగా ఓఏ అండ్ ఓబి ఆర్ సైడ్స్ ఆఫ్ దిస్ టూ ట్రయాంగిల్. దేర్ ఫార్ విచ్ కాంగ్రూయెన్సీ రూల్? ఆర్ హెచ్ఎస్. సో రైట్ యాంగిల్స్ ఆర్ సేమ్, హైపోటనస్ ఈజ్ సేమ్, వన్ ఆఫ్ ద సైడ్ ఈజ్ సేమ్, RHS congruency. RHS congruency rule, those two triangles becomes congruent. So ఇక్కడ మనము కొన్ని పారామీటర్స్ మాత్రమే తీసుకున్నాం. ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాం, ఒక హైపోటనస్ తీసుకున్నాం, ఒక సైడ్ తీసుకున్నాం. వాట్ అబౌట్ ద రిమైనింగ్ యాంగిల్స్ అండ్ రిమైనింగ్ సైడ్స్? అంటే ఆటోమేటికలీ దే ఆర్ ఆల్సో బికమ్స్ ఈక్వల్. సో అవి ఏవేవి అంటే, సో మీరు మనం ఇక్కడ ఈ టూ యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు. దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఆల్సో బికమ్స్ ఈక్వల్. లైక్ దట్ దిస్ సైడ్ ఈక్వల్స్ టు దిస్ సైడ్, దట్ ఈస్ ఓఏ, సారీ ఓఏపి, ఏపి ఈజ్ ఈక్వల్స్ టు బిపి. సో ఆ రూల్ని ఏమంటారంటే CPCT అంటారు. CPCT అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్. అంటే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అయినప్పుడు మనము ఏ పార్ట్స్ గురించి అయితే పట్టించుకోలేదో, ఇక్కడ మనము ఒక యాంగిల్ టూ సైడ్స్ గురించి పట్టించుకున్నాం, మిగతా వాటి గురించి, మిగతా కరస్పాండింగ్ పార్ట్స్ గురించి మనము కన్సిడర్ చేయలేదు. సో ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అయినాయో మిగతా కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ అవుతాయి అండర్ దిస్ రూల్ కాల్డ్ CPCT. ఫుల్ ఫామ్ ఈజ్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే కదా. సో టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టీరియర్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్. ఒక ట్రయాంగిల్కి ఉండేటటువంటి ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి రెండు టాంజెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ లెంగ్త్ ఉంటుంది. అంటే PA లెంగ్త్ ఎంతైతే ఉంటుందో PB లెంగ్త్ కూడా మనకు అంతే ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ రోస్టర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్లో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనము రోస్టర్ ఫామ్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 10. సో మనందరికీ ప్రైమ్ నంబర్స్ తెలుసు. వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఈ ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, బేసిక్స్ వీడియోలో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సో ప్రైమ్ నెంబర్స్ ఏం తీసుకోవాలంట? 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 7 తర్వాత మనకి 11 వస్తుంది, కానీ 11 తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 అన్నాడు. 10 కన్నా తక్కువగా ఉండే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే 2, 3, 5, 7 అని రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెట్ బిల్డర్ ఫామ్. అండ్ సెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ అన్నాడు. ఎన్ స్క్వేర్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేసి. ఓకేనా, ఎక్స్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంట. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క బేస్ అంటే ఎన్ వాల్యూ ఏమై ఉండాలంటే ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ రిప్రజెంట్స్ ఏ న్యాచురల్ నెంబర్. ఈ స్మాల్ ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అవ్వాలి. ఓకే, న్యాచురల్ నెంబర్, ఆ న్యాచురల్ నెంబర్స్ దెర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్. ఓకే, చాలా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, ఆ న్యాచురల్ నెంబర్స్ అన్నీ తీసుకోకూడదండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 <= n> <= 6 అని ఇవ్వడం జరిగింది. ఓకే, 1 <= n> <= 6 అంటే ఎన్ వాల్యూ 1 నుంచి 6 వరకు మాత్రమే తీసుకోవాలి. ఓకే, 1 నుంచి 6 వరకు మాత్రమే తీసుకోవాలి అంటే ఎన్ ప్లేస్లో మనము 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 స్క్వేర్, అండ్ 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 స్క్వేర్, 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 స్క్వేర్, 4 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 స్క్వేర్, 5 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5 స్క్వేర్, 6 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 6 స్క్వేర్. సో ఇలా అయినా మనం ఆన్సర్ రాయొచ్చు, లేదు అంటే వీటి ఫైనల్ వాల్యూస్. ఓకే, 1 స్క్వేర్, 1, 2 స్క్వేర్, 4, 9, 16, 25, 36 ఇలా రాసేస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ ఫర్ 25th క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి టోటల్ 4 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ప్రూవ్ దట్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 cosecant θ అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఫస్ట్ ఐ కన్సిడర్ LHS. సో ఫస్ట్ ఐ కన్సిడర్ LHS. LHS దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఇలా ఇచ్చారు, దీన్ని సాల్వ్ చేద్దాం. డినామినేటర్స్ మనం గమనిస్తే 1 ప్లస్ కాస్ థీటా సైన్ థీటా ఇవ్వడం జరిగింది. దీనికి ఎల్సిఎం తీసుకుందాం. 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ మనకు తెలియదు, సైన్ థీటా వాల్యూ కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు ఆ ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి ప్రోడక్టే అవుతుంది. అంటే ఎంత అవుతుంది? సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 ప్లస్ కాస్ థీటాకి ఎంత మల్టిప్లై చేస్తే టోటల్ ప్రోడక్ట్ అంటే సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది సైన్ థీటాతో. సో ఆ సైన్ థీటాని న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ ఆల్రెడీ సైన్ థీటా ఉంది, మనం మల్టిప్లై చేసే సైన్ థీటా రెండూ కలిసి సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ప్లస్ సైన్ థీటాకి ఎంత మల్టిప్లై చేస్తే టోటల్ ప్రోడక్ట్? 1 ప్లస్ కాస్ థీటా. ఆ 1 ప్లస్ కాస్ థీటాని ఆ న్యూమరేటర్కే మల్టిప్లై చేయండి. ఆల్రెడీ అక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఉంది, మనం మల్టిప్లై చేసే 1 ప్లస్ కాస్ థీటా దట్ ఈజ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ చూడడానికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ స్క్వేర్ దట్ ఈజ్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా
ప్లస్ టూ ఏబీ, టూ ఇంటూ వన్ ఇంటూ కాస్ థీటా, టూ ఇంటూ వన్ దట్ ఈస్ టూ కాస్ థీటా బై హోల్ డివైడెడ్ బై దట్ ఈస్ సైన్ థీటా ప్లస్ వన్, లేకుంటే అలానే రాసేసుకోవచ్చు సైన్ థీటా ఇంటూ వన్ ప్లస్ కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ వన్ అవుతుంది, ప్లస్ మా ఆల్రెడీ ఇక్కడ ఒక వన్ వాల్యూ ఉంది కదా, వన్ ప్లస్ టూ కాస్ థీటా ఓకే బై సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ వన్ ప్లస్ కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ వన్ ప్లస్ వన్ బికమ్స్ దట్ ఈజ్ టూ ఇంటూ టూ, వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ వన్ ప్లస్ కాస్ థీటా. ఓకే, సో టూని కామన్ తీసినట్లయితే న్యూమరేటర్లో వన్ ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ వన్ ప్లస్ కాస్ థీటా. సో వన్ ప్లస్ కాస్ థీటా, వన్ ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్, టూ బై సైన్ థీటా. టూ బై సైన్ థీటాని ఏమని రాయొచ్చు, టూ ఇంటూ వన్ బై సైన్ థీటా. టూ ఇంటూ వన్ బై సైన్ థీటా అంటే టూ ఇంటూ వన్ బై సైన్ థీటా బికమ్స్ కొసీకెంట్ థీటా, సో దట్ ఈస్ ఆర్హెచ్ఎస్. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, సో ఈ మోడల్ పేపర్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆర్ ఇన్ ఏపీ, దెన్ వెరిఫై యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అని ఇవ్వడం జరిగింది. సో ఏబీసీ ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఓకే, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? దట్ ఈస్ ఏ టూ మైనస్ ఏ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ త్రీ మైనస్ ఏ టూ. సో ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది అన్నమాట. మనం అనుకుంటాము ఇది మనకు సిలబస్కి రిలేటెడ్ కాదు అనేసి అనుకుంటాం, కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం నేర్చుకున్నటువంటి సిలబస్లో నుంచే మనం రాయగలము. ఓకే, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. సో త్రీ యాంగిల్స్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట, మనం వెరిఫై చేయాల్సింది యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అని వెరిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees, ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ద గివెన్ యాంగిల్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని తీసుకున్నప్పుడు ఏ టూ మైనస్ ఏ వన్ యాంగిల్ బి మైనస్ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి మైనస్ యాంగిల్ బి. కండిషన్ ఈస్ ఏ టూ మైనస్ ఏ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ త్రీ మైనస్ ఏ టూ అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి మైనస్ యాంగిల్ బి ఇట్ సైడ్ వచ్చినట్లయితే ప్లస్ యాంగిల్ బి ఓకే ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి మైనస్ యాంగిల్ ఏ దట్ ఈస్ యాంగిల్ ఏ. ఓకే, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి దట్ ఈస్ టూ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ. ఓకే, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ ఏమవుతుంది? ఓకే, ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ యాంగిల్ బి అవుతుంది కదా. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ బదులు ఏం రాయొచ్చు, టూ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ 180 degrees మైనస్ యాంగిల్ బి అని అయితే రాయొచ్చు. దట్ ఈస్ టూ యాంగిల్ బి. సో మైనస్ యాంగిల్ బి సైడ్ వచ్చినట్లయితే ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees.
So that is 3 angle B is equals to 180 degrees. Ippatike meeku artham ayipoyintundi answer. That is angle B is equals to 180 degrees by 3. That is angle B is equals to 60 degrees. చూడండి ఎంత తమాషాగా మనకు ఆన్సర్ అయితే వచ్చేసిందో. అంతవరకు మరి మీరు నాకు తెలిసి కూడా ఇంతవరకు మీరెవరు కూడా ఈ క్వశ్చన్ని టెక్స్ట్ బుక్లో చూసుంటారు. ఓకే, కానీ మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ని చూసిన వెంటనే ఇదేంటి క్వశ్చన్ ఇలా ఉంది, క్వశ్చన్ చూస్తే ట్రయాంగిల్స్ రిలేటెడ్గా ఉంది, మళ్ళేమో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటున్నాడు అనేసి మీరు అలా ఆలోచించకుండా ఓకే ఇచ్చినటువంటి యాంగిల్స్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా ఓకే అన్నప్పుడు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ కండిషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. What is the condition for arithmetic progression? A2 minus A1 is equals to A3 minus A2. So, our condition ni, our three angles apply chesam. First angle A1, second angle A2, third angle A3. Okay? A2 minus A1 is equals to A3 minus A2. Apply chese angle B minus angle A is equals to angle C minus angle B avutundi. So, angle B ni matram ok side ki techesukunte angle B plus angle B, angle C plus angle A avutundi. Angle B plus angle B, 2 into angle B, that is equals to angle C plus angle A. 2 angle B equal to angle C plus angle A, sum of all angles equal to 180 degrees. So, dani base cheskon angle A plus angle C equal to 180 degrees minus angle B avutundi. So, angle C plus angle A badulu em raayachu 180 degrees minus angle B anaithe raayachu. Okay, 2 angle B plus angle B equal to 180 degrees, that is 3 angle B equal to 180 degrees. So, angle B equal to 180 by 3, 3 ones are 360s are, okay? ఈ విధంగా మనము ఏదైనా ఒక క్వశ్చన్ ఒక కొత్తగా అంటే మనము టెక్స్ట్ బుక్లో మనం ఇలాంటి క్వశ్చన్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదే అని మనకు అనిపించినప్పుడు క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదివినట్లయితే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి మీనింగ్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. Next question number 28. The angle of depression of two points on either side of a tower of height h meters are alpha and beta, then draw the rough diagram ani adagadam jarigindi. Okay, ikkada kuda manamu question ni enta vilaithe anta understand chesukovali. Ante em ledandi, the angle of depression of two points, the angle of depression of two points on either side of a tower, either side of a tower of height h meters, there is one tower. Tower means perpendicular. So manamaithe oka perpendicular ni draw chesukovali, which is perpendicular to the base. Draw chesin tarvata perpendicular means 90 degrees. So this is, that name is AB ani draw chesina tarvata manam. So angle of depression of two points on either side of a tower. So, this is one side called C, this is one side called D, either side of the tower. Tower ke attu vaipu, itu vaipu. Okay na? Teesukunnappudu akkadiki angle of depression from the top. Okay na? So, first ila horizontal untundi, angle of depression ila form avutundi. So, this is one angle of depression. And here also one horizontal and this is one angle of depression. Okay na? So, two angle of depressions gets formed. So, I consider one is alpha, another one is beta. Manam simple ga AB, height of the tower, and C and D, two points on the either side of the tower ani raste saripothundi. Ikkada meeku ippatike clear ga artham ayyintundi. Manamu ee question ki answer cheyalante first ichinatuvanti question ni neat ga ardham chesukovali. Okay? So, this is our video. Next video lo manamu 8 marks questions gurinchi discuss cheskundam. 8 marks questions kunna importance ent anedi meekandariki already telusu. Textbook lo unna questions e adagadam jarugutundi. So, 8 marks questions explain chestune manaki exam lo vache important 8 marks questions gurinchi kuda manamu discuss cheskundam. Thank you.